నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తావత పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనగల సాల్మన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సాల్మన్ గారు నమస్తే అండి విష్ణు గారు సాల్మన్ గారు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్సు లైఫ్ ఇన్సూరెన్సు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అసలు ఎందుకు చేసుకోవాలంటారు సో వాటి ఇంపార్టెన్స్ ఏంటనేది మా ఆడియన్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగారు విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఉన్న యూత్కి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఒక యూత్ జాబ్ స్టార్ట్ చేస్తే సపోజ్ అతనికి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ మంత్లీ వస్తుంది అనుకోండి విష్ణుగారు అతని మీద వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంటుంది థర్టీ థౌజండ్ అంటే పర్యానము త్రీ ల్యాక్స్ సిక్స్టీ సుమారుగా ఫోర్ ల్యాక్స్ ఎగ్జా మనకి క్యాలకులేషన్ ఈజీగా ఉంటాయని చెప్తుంది ఇంకా థర్టీ ఇయర్స్ పాటు అతనికి జాబ్ చేసే అవకాశం ఉంది అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్కి ఇయర్కి ఇయర్కి ఫోర్ ల్యాక్స్ అంటే టెన్ ఇయర్స్కి ఫార్టీ ల్యాక్స్ థర్టీ ఇయర్స్కి వన్ క్రోర్ ట్వంటీ ఇంకొక ఫైవ్ ఇయర్స్ యాడ్ చేస్తే ఇంకొక వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ అతను నెక్స్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఎర్న్ చేస్తారు జాబ్ పెరగకుండా ఉంటే చెప్తున్నాను నేను జాబ్ యొక్క శాలరీ పెరగకుండా ఉంటే వన్ క్రోర్ ఫిఫ్టీ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ అలా పెరిగితే ఒక టూ క్రోర్ త్రీ క్రోర్ వరకు కూడా అయితే విష్ణు గారు ఆ యూత్కి ఆ వ్యక్తికి లేదంటే అన్ఫార్చునేట్గా ఏమన్నా రిస్క్ జరిగితే లైఫ్కి వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఫాదర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ రోడ్డున పడతారు అందుకని ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు మన యొక్క ఎర్నింగ్కి పరాయణం వేసి మళ్ళీ రిటైర్మెంట్ ఏజ్ వరకు చూసి దానికి ఎంత అవుతుందో దానికి మనం అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మనం టర్మ్ ప్లాన్కి వెళ్ళాలి ఇన్సూరెన్స్ ట్రెడిషనల్ ప్లాన్స్ అంటే రిటర్న్స్ వచ్చే ప్లాన్స్కి వెళ్తే ప్రీమియం ఎక్కువ పడుతుంది లక్ష రూపాయలకి ఐదు వందలు పడుతుంది పది లక్షలకి వచ్చేవరకు యాభై వేలు పడుతుంది ఐదు వేలు పడుతుంది మంత్లీ కోటి రూపాయలు అంటే యాభై వేలు పడుతుంది మంత్లీ అంతా చేయలేదు అలాగే మనం టర్మ్ ప్లాన్కి వెళ్తే కోటి రూపాయలు కూడా మనకి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉన్న వ్యక్తికి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ప్రీమియం తక్కువ పడుతుంది అయితే ఇన్సూరెన్స్ పాలసీ టర్మ్ ప్లాన్ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ ఇచ్చే ముందు వాళ్ళకి ఆదాయం ఉందా లేదా ఫామ్ సిక్స్టీన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పే స్లిప్స్ అన్నీ చూస్తారు చూసి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు మనం టర్మ్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఏది దాయకూడదు స్మోక్ చేసేటప్పుడు స్మోక్ అని చెప్పాలి డ్రింక్ చేస్తే డ్రింక్ అని చెప్పాలి ఏమన్నా ఇంతమంది ఏమన్నా ప్రాబ్లమ్స్ చెప్పాలి అప్పుడు క్లెయిమ్ ఈజీగా ఉంటుంది అంటే ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ పర్సన్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ రోడ్ను ఉండటం కోసం సఫిషియంట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మన ఇండియాలో చాలామంది ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు కానీ సఫిషియంట్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు మనం ఏం చేస్తాము సపోజ్ కారు కొంటే ఆల్టో కార్కి ఒక ప్రీమియం కడతాం బెంచ్ కారు ఆడి కారుకి ఒక ప్రీమియం ఉంటుంది మరి రెండింటికి సేమ్ ఉంటుందా చూడండి మీరు గమనించండి ఆడీ కార్ బెంజ్ కార్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ప్రీమియం ఎక్కువ ఉంటుంది వచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ మరి అలాంటప్పుడు మనం కూడా మన ఎర్నింగ్ని బట్టి పాతిక వేలు ఉన్న వాళ్ళు ఒక ఇన్షూర ఒక సమ్మె ఇన్షూర్ తీసుకోవాలి నెలకి వన్ ల్యాక్ వచ్చేవాళ్ళు క్రోర్స్లో తీసుకోవాలి నెలకి ఫైవ్ ల్యాక్స్ వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకోవాలి మనం ఏం చేస్తామంటే తెలియక లెస్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం రెండోది విష్ణుగారు ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సపోజ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మంత్లీ అలా చేస్తే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఫ్యామిలీ నేనే ఉన్నాను సపోజ్ మా పాప బాబు ఉన్నారనుకోండి ఎప్పుడన్నా హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే నేనేం చేస్తాను నా ఇన్వెస్ట్మెంట్ తీసేస్తాను నా పిల్లలకంటే ఎక్కువేవరండి లేదంటే మా మదర్ ఫాదర్కు అనుకోండి వాళ్ళ కోసం తీసేస్తాను అంటే నా ఇన్వెస్ట్మెంట్ గోల్ పక్కకి వెళ్ళిపోతుంది ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ప్రతి వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి మనకేం కాకపోతే పర్వాలేదు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి వ్యక్తికి సఫిషియెంట్గా ఉండాలి ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉండాలి ఎందుకంటే అన్ఫార్చునేట్ కండిషన్స్లో యాక్సిడెంట్స్ కానీ ఇంకేమైనా కానీ మన యొక్క సేవింగ్స్ వాష్ అవుట్ అవ్వకుండా మన ఇన్వెస్ట్మెంట్ అవుట్ వాష్ అవుట్ అవ్వకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి ప్రతి వ్యక్తికి ఈ రెండు ఉన్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఇన్ఫ్లేషన్ మన డబ్బు విలువ తగ్గిపోతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి మనకు వచ్చే ఇన్కమ్లో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సపోజ్ లక్ష రూపాయలు వస్తే ఇరవై ఇరవై ఐదు వేలు యాభై వేలు వస్తే అందులో సగం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి మ్యూచువల్ ఫండ్ సిప్ కానీ ఇంకొకటి కానీ మ్యూచువల్ ఫండ్ సిప్ అసెట్ క్రియేట్ చేస్తుంది వెల్త్ క్రియేట్ చేస్తుంది ఓకేనా విష్ణు గారు అయితే మనం ఎప్పుడే మనం చాలామంది మన ఇండియన్ పీపుల్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఖర్చుల తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు వారెన్ బఫెట్ గారు ఏం చెప్పారంటే ముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చి వచ్చింది నీదనుకొని ఖర్చు పెట్టండి అని చెప్తారు ఎందుకంటే ఖర్చుల తర్వాత చేయాలనుకుంటే మనకి మిగలకపోవచ్చు సపోజ్ నాకు ఇరవై వేలు వస్తుందనుకోండి ముప్పై వేలు అనుకోండి ఒక రెండు మూడు వేలు నాలుగు వేలు ఇంకా ఎక్కువ పెట్టాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎక్కువ అది ఇన్వెస్ట్మెంట్ చేసినంత మిగతా డబ్బుల్లో నేను చేసుకుంటే నాకు వెల్త్ క్రియేట్ అవుతుంది ఓకే ఓకేనా విష్ణుగారు ఇంకొక సూత్రం ఆయన ఏం చెప్పారంటే ఎవరైతే సంపాదించేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటారో అంటే వాళ్ళు జీవితకాలం కష్టపడాలి అంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బు మనకు డబ్బును సంపాదించి పెట్టాలి ఇప్పుడు నేను షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ కొన్నాను అనుకోండి నేను నిద్రపోతున్నప్పుడు కూడా నా యొక్క డబ్బు నా నా యొక్క డబ్బు షేర్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల నా తరఫున వేరే వాళ్ళు పనిచేస్తున్నారు సో నాకు వెల్త్ క్రియేట్ క్రియేట్ అవుతుంది మనం నిద్రపోతున్నా సరే వెల్త్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడోది ఏంటంటే స్టార్ట్ ఎర్లీ చిన్న వయసులో స్టార్ట్ చేయాలి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే కాంపౌండింగ్ అవడానికి టైం సరిపోదు కరెక్ట్ అవును ఓకేనా విష్ణు గారు పదిహేను వేలు పదిహేను సంవత్సరాలు పదిహేను పర్సెంట్తో ఇన్వెస్ట్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఒక ఎక్కువ డబ్బు వచ్చే వ్యక్తి కోటి రూపాయలు వస్తుంది పదిహేను వేలు పదిహేను సంవత్సరాలు పదిహేను పర్సెంట్ వడ్డీ తెస్తే కోటి రూపాయలు వస్తుంది అదే ఒక ఒక ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఒక ఒక నార్మల్ వ్యక్తి పదివేలు వచ్చే వ్యక్తి నెలకి ఉన్నప్పుడు వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేస్తే ముప్పై సంవత్సరాల్లో కోటి రూపాయలు వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్తో అంటే ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేవని కాదు ఎంత లాంగ్ ఉంటామోర్ అనేది ఎన్యూర్ ఎంత ఎక్కువ ఉంటే మీకు కాంపౌండింగ్ అంత బిల్డ్ అవుతుంది అదే వారిన్ బఫెట్ గారి సూత్రం మన ఐనస్టీన్ గారు చెప్పారు ఆయన బఫెట్ గారు కూడా చెప్తారు కాంపౌండింగ్ కాంపౌండింగ్ ఈజ్ ది ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ ఐనస్టీన్ గారు చెప్పారు మనకు అర్థం కాదు వన్ టూ టూ ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ అలా మల్టీప్లై అవుతూ పోతూ ఉంటుంది ఈర్స్ పెరుగుతున్న ఎందుకంటే కాంపౌండింగ్ ఫామ్ల బ్రాకెట్ పైన ఉంటుంది టర్మ్ అందుకని స్టార్ట్ ఎర్లీ ఎంజాయ్ ది ఫ్రూట్స్ తర్వాత ఈక్విటీలో లాంగ్ టర్మ్లో రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే చిన్న ఏజ్లో స్టార్ట్ చేయండి మంచిగా ఎంజాయ్ చేయండి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అలాగే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది అందుకే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు ఆ రోజుల్లో చెప్పిన వాళ్ళు లేరు నా ఏజ్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాకు చెప్పిన వాళ్ళు లేరు ఇప్పుడు మీకు సెల్ ఫోన్స్ మా అప్పుడు సెల్ ఫోన్స్ లేవు మీకు అంత డేటా మీ ముందు ఉంటుంది టెక్నాలజీ మీ ముందు ఉంటుంది రిటర్న్స్ మీ ముందు ఉంటున్నాయి మాకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సెన్సెక్స్ రిటర్న్స్ మేము అవి చూసుకోవడానికి మాకు అంత అవగాహన లేదు మీకు ప్రతిదీ అవగాహన ఉంటుంది మా లాంటి వాళ్ళు చెప్తున్నాము యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాము మీ ఏజ్ వాళ్ళు మీ యూత్ మీకు చాలా మేలు కలుగుతుంది ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా చాలా చక్కగా వివరించారు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి సో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉండాలి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉండాలి ఇవి రెండు కానీ చేసుకోకపోతే మన లాంగ్ టర్మ్ ఇన్వెస్టెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా డిస్టర్బ్ అవుతాయి ఎలా వాష్ అవుట్ అవుతాయి అనే విషయాల గురించి నిజంగా చాలా సవివరంగా వివరించారు సార్ థ్యాంక్ యూ విష్ణు గారు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు సో మన టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్